కాసేపటి కిందట నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. కానీ చాలా చోట్ల ఫ్లెక్సీలు కనపడ్డాయి. నేను వచ్చేటప్పుడు కలెక్టర్ గారిని అడిగాను, ఏం మళ్ళీ మరి ప్రోగ్రామే ప్లాస్టిక్ మీద జరుగుతూ ఉంది, మరి నా ఫ్లెక్సీలతో నా ఫోటోలో ఉన్న ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి, కరెక్ట్ కాదు కదా, రాంగ్ మెసేజ్ పోతుంది కదా మళ్ళీ అని కలెక్టర్ గారిని అడిగా. అతను మళ్ళీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పాపం. తను అన్నాడు, సార్ అది ప్లాస్టిక్ కాదు సార్, అదంతా కూడా బట్టతో తయారు చేసిన ఫ్లెక్సీలు సార్. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు అయితే 8 రూపాయలు పడుతుంది, బట్టతో చేస్తే 32 రూపాయలు అవుతూ ఉంది, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా అదే పెట్టించాం సార్ అని చెప్పి అన్నాడు. నిజంగా కూడా ఈరోజు నుంచి ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు రావాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తూ ఉన్నాం ఈరోజు నుంచి. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనంటే ప్లాస్టిక్ వద్దు, బట్టతో కాస్త రేట్ ఎక్కువైనా కూడా పర్వాలేదు, బట్టతోనే ఫ్లెక్సీలు పెట్టించే కార్యక్రమమే చేయాలి. ఇది ఒక మొట్టమొదటి అడుగు కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్లాస్టిక్ను తీసేసే, రిమూవ్ చేసే ఒక ప్రక్రియలో ఒక మొట్టమొదటి అడుగు కింద ఖచ్చితంగా ఇక్కడి నుంచే పిలుపునిస్తూ ఉన్నాను. తిరుమల టీటీడీలో, తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ లేకుండా ఇప్పటికే ఆ జోన్ అంతా కూడా చేశారు. అక్కడ మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఆ రిజల్ట్స్ కూడా కనుక్కున్నాను. అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు ఉండడం కన్నా కూడా అన్నీ క్లాత్ బ్యాగులతోనే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మంచి పరిణామం బాగా ఉంది, అక్కడ కూడా జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్లోగా కూడా మనమంతా కూడా ఆ డైరెక్షన్లో అడుగులు వేస్తూ పోవాలి. ఆ డైరెక్షన్లో ప్రజలందరినీ కూడా భాగస్వాములను చేసుకుంటూ, ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ, అక్కడ కూడా అవగాహన కల్పిస్తూ, ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా, ప్లాస్టిక్ లేనప్పుడు ఆ బ్యాగులకు ఆల్టర్నేట్ మెటీరియల్ కూడా అవైలబిలిటీ లేక తెస్తూ, ఒక పద్ధతి ప్రకారం గ్రాడ్యువల్గా ఈ డైరెక్షన్లోకి తీసుకొని పోతాం. ఆంధ్ర రాష్ట్రం 2027 నాటికి, 2027 చివరి నాటికి ప్లాస్టిక్ లేని, ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది లేని రాష్ట్రంగా నిలబెట్టడానికి ప్రతి అడుగు కూడా వేస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మీరందరూ కూడా చిక్కటి చిరునవ్వులతోనే ఆప్యాయతలు చూపించారు, ఆత్మీయులు పంచిపెట్టారు. ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి మనస్ఫూర్తిగా పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.